పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము జన్మ లగ్నం ప్రకారం సప్తమ భావం, దీనినే కళత్ర భావం అంటాం. అంటే కళత్ర భావము లేదా భర్తృభావం అంటాం. అంటే భార్య భర్తలకు సంబంధించినటువంటి భావం. అంటే పురుష జాతకంలో అయితే కళత్ర భావం, భార్యకు సంబంధించినటువంటి కళత్రము. అదేవిధంగా మా స్త్రీ జాతకంలో కనుక అయితే భర్తృభావం, అంటే భర్తకు సంబంధించినటువంటిది. ఈ ఏడవ స్థానం అనేటటువంటిది మానవ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటిది. ఈ ఏడవ స్థానాన్ని సప్తమ భావం అంటాం. ఈ స్థానాన్ని బట్టి మనకు వివాహము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదా వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి కలహాలు, వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి స్థితిగతులు, వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ ఏ విధంగా ఉంటుంది, ఇంకా వారి యొక్క కుటుంబ జీవితంలో సంసార సుఖం ఏ విధంగా ఉంటుంది మొదలైనటువంటి అనేకమైన విషయాలు దీని మీద తెలుస్తాయి. మనం ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకోవటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ వస్తుంది, ఆ బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక్కడ సప్తమ స్థానాధిపతి లగ్నము నుంచి 12వ స్థానం వరకు వివిధ స్థానాలలో కనుక ఉన్నట్లయితే మనకు బేసిక్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్, అంటే ఎటువంటి క్వాలిటీస్ కలిగి ఉంటారనే విషయం తెలుసుకుందాం. సప్తమాధిపతి లగ్నములోనే కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చూడటానికి మేడి పండులాగా కనిపిస్తారు. మేడి పండు చూడటానికి ఎలా ఉంటుంది, బంగారపు వర్ణంలో చక్కగా తలతళలాడిపోతూ ఉంటుంది. అలా విప్పి చూడగానే లోపలంతా పురుగులతో లుకులుకులాడిపోతూ ఉంటుంది. కాబట్టి మేడి పండులాగా ఉంటారు, పైకి చుట్టానికి బ్రహ్మాండంగా ఉంటారు, కానీ లోపల మాత్రము దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాయి. పైకి నీతులు చెప్తూ ఉంటారు, కానీ పరస్త్రీల మీద విపరీతమైనటువంటి ఆసక్తి కూడా కలిగి ఉంటుంది. అదేవిధంగా ఈ సప్తమ స్థానాధిపతి 2వ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళు ఏ పని కూడా తొందరగా చేయరు, అంటే దీర్ఘంగా ఆలోచిస్తారు. ఏదైనా ఒక పని చేయడానికి ఏముంటే ముందు విపరీతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్న మాత్రమే పని చేస్తారు. ఆ తర్వాత సప్తమాధిపతి 3వ స్థానంలో కనుక ఉన్నట్లయితే ముఖ్యంగా అన్య స్త్రీలతో సంబంధం కూడా ఏర్పడుతుంది. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి విషయం. సప్తమాధిపతి 3వ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీరికి స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు, పుత్ర సంతానం ఆలస్యంగా కలుగుతుంది. సప్తమాధిపతి 4వ స్థానంలో, 4వ భావంలో కనుక ఉన్నట్లయితే ధర్మపరుడుగా ఉంటాడు, ధర్మ కార్యాలు చేస్తూ ఉంటాడు. ఇంకా అయితే శరీరంలో దేహంలో పంటికి సంబంధించినటువంటి బాధలతో ఎక్కువగా ఉంటాయి. భార్య నుంచి కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సప్తమాధిపతి 5వ స్థానంలో, అంటే 5వ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆ జాతకులు మంచి గుణవంతులుగా ఉంటారు, ధనవంతులుగా ఉంటారు, సుఖజీవులుగా ఉంటారు. ఎందుకంటే ఇది చాలా యోగ్యమైనటువంటి స్థానం. సప్తమాధిపతి 6వ స్థానంలో కనుక ఉన్నట్లయితే విపరీతమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు, ముక్కు మీద కోపం ఉన్నట్టు ఉంటుంది, కష్టం ఎక్కువ పడుతూ ఉంటారు, సుఖం తక్కువగా ఉంటుంది, భార్యకు కూడా తరచుగా అనారోగ్యం కలుగుతూ ఉంటుంది, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో భార్య బాధపడుతూ ఉంటుంది. సప్తమాధిపతి 7వ స్థానంలోనే కనుక ఉన్నట్లయితే గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటాడు, కానీ స్త్రీ లోలుడుగా మారిపోతూ ఉంటాడు. సప్తమాధిపతి 8వ స్థానంలో కనుక ఉన్నట్లయితే విపరీతమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటాడు, ప్రమాదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, భార్య వల్ల నష్టం సంభవిస్తూ ఉంటుంది, దాంపత్య సుఖం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సప్తమాధిపతి 9వ స్థానంలో కనుక ఉన్నట్లయితే స్త్రీల యందు ఆసక్తి కలిగినటువంటి వాడుగా ఉంటాడు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, చెప్పే పని ఒకటి చేసే పని ఒకటి అన్నట్టుగా ఉంటుంది. సప్తమాధిపతి 10వ స్థానంలో కనుక ఉన్నట్లయితే మంచివాడుగా ఉంటాడు, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది అస్సలు ఉండదు, చీటికి మాటికి వాదులాడుకుంటూ ఉంటాడు. సప్తమాధిపతి 11వ స్థానంలో కనుక ఉన్నట్లయితే పుత్ర సంతానం ఎక్కువగా ఉంటుంది, స్త్రీ సంతానం కావాలనుకున్నా కూడా రాదు.
సప్తమ అధిపతి 12వ స్థానంలో కనుక ఉన్నట్లయితే ధనహీనుడిగా ఉంటాడు, బాగా సంపాదిస్తాడు, విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటాడు, అందమైనటువంటి భార్య ఉంటుంది. ఇంకా అయితే వీళ్ళు బట్టల వ్యాపారం కనుక చేసినట్లయితే దాంట్లో బాగా రాణిస్తారు. ఇవి సప్తమ అధిపతి వివిధ స్థానాలలో ఉంటే కలిగేటటువంటి ప్రధానమైనటువంటి అంటే ముఖ్యమైనటువంటి విషయాల్లో బేసిక్ ఇన్ఫర్మేషన్. మరి ఇప్పుడు సప్తమ స్థానం చాలా ప్రధానం అని చెప్పుకున్నాం కదా. సప్తమ స్థానంలో వివిధ గ్రహాలు రవి, చంద్రుడు, బుధుడు, కుజుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ విధంగా సప్తమ స్థానంలో వివిధ గ్రహాలు కనుక ఉన్నట్లయితే వాటి వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ఇవి సప్తమ స్థానంలో ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.